నెల్లూరు నగరంలోని 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ సుజాత, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెండు చేసి రావాలా, ఢిల్లీకి వెళ్ళి రావాలా అని ప్లేట్ అవుతుంది. అదే చెప్పాను దానికి ఏంటంటే మేము ట్రిప్ కొలు తీసుకున్నారు అన్నమాట. ట్రిప్ కొలు వద్దనాక ఒకసారి క్యాన్సిల్ చేసి స్థలాలు ఇచ్చారు. కానీ ఆ 8 మీకు ట్రిప్ లోన్ వచ్చింది కదా, అది క్యాన్సిల్ కాబట్టి ఢిల్లీకి వెళ్ళి రావాలి. అది సమస్య రాలేదు, అందుకని అది మాకు ఇక్కడ చేతిలో లేదు. అది 8 వచ్చేసుకోండి. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.